తెలంగాణ బీజేపీలో ఈక్వేషన్స్ మారుతున్నాయి చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్ ను కాంగ్రెస్లో చేరాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు పొంగులేటి జూపల్లి కాంగ్రెస్లో చేరుతుండటంతో ఈటలపై ఒత్తిడి పెరిగింది బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఈటల ఆశించారు అయితే ఆ పదవిని ఈటలకు ఇచ్చే ఛాన్స్ లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి తాజా పరిణామాలతో ఈటల వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ బీజేపీలో ఈక్వేషన్స్ మారుతున్నాయి చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లో చేరాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఈటలపై ఒత్తిడి పెరిగింది బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఈటల ఆశించారు అయితే ఆ పదవిని ఈటలకు ఇచ్చే ఛాన్స్ లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి తాజా పరిణామాలతో ఈటల వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది అంశంపై మరింత సమాచారం పివి శ్రీనివాస్ గారు అందిస్తారు శ్రీనివాస్ గారు చెప్పండి ఈటల పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుందా మీద అంటే ఈటల పార్టీ మారతారా లేదా అనేటువంటి పక్కన పెడితే ఈటల మీద వాళ్ళకు అనుచరులు వచ్చి మాత్రం తీవ్రంగా ఉంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు ప్రధానంగా పొంగులేటి జూపల్లి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారైంది డేట్లు కూడా ఈ నెల ఇరవై ఐదున ఖమ్మంలో భారీ బహిరంగ సభలో చేరతారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా బీజేపీని వేడతారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు కూడా బీజేపీని వేడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోవైపున మనం చూస్తుంటే కనుక ఈ వీళ్ళతో పాటుగా ఈటల మీద కూడా ఆ క్యాడర్ యొక్క ఒత్తిడి పెరుగుతోంది అనడానికి మనకి తెలుస్తుంది ఎందుకంటే రెండు మూడు పరిణామాలు జరిగినాయి ఇటీవల కాలంలో అంటే ఈటలకి ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఆ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మతో భేటీ అయ్యారు ప్రచార కమిటీ చైర్మన్ పదవి మరి నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తారు అనేటువంటి వార్తలు కూడా చాలా ప్రముఖంగా చక్కర్లు కొట్టినాయి కానీ ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారుల పేరుతో సమావేశమయ్యారు ఆ సమావేశానికి విజయశాంతి అదేవిధంగా మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు విటల్ మాజీ మంత్రి విజయరామారావుతో పాటు మరి కొంతమంది విశ్వేశరెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఆ సమావేశంలో ఈటల్నే ప్రధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుకున్నారు చర్చించుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి ఆ తర్వాత మీడియాతో జితేందర్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా మాజీ ఎంపీ బోరా నరసే గౌడ్ కూడా ఆ సమావేశానికి హాజరైనటువంటి మాజీ ఎంపీ బోరా నరసే గౌడ్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అసలు ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ అనేది బీజేపీలో లేదు అనేటువంటిది అదేవిధంగా అసలు అస్సాంకి హైకమాండ్ పొమ్మని ఎందుకు చెబుతుంది అనేటువంటి లీకులు ఈ రకమైనటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులుగా మాకు తెలియకుండా బీజేపీలు ఏవేవో జరుగుతున్నాయి అనేటువంటి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం ఇవన్నీ కూడా అంటే పరోక్షంగా ఈటల్ని టార్గెట్ చేస్తూనే ఈ సమావేశం జరిగింది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది నిజానికి దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది అనడానికి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ మాట్లాడిన మాటలు కానీ అలాగే మాజీ ఎంపీ బోరా నరసాహ్ మాట్లాడిన మాటలు కానీ ఉన్నాయి మరోవైపున పొంగులేటి జూపల్లి కూడా ఈటలని కూడా రమ్మని ఒకటి రెండు సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి మీరు కూడా బీజేపీని వీడి మాతో పాటు కాంగ్రెస్లో రమ్మని కొంత ప్రెజర్ పెంచారని కానీ నేను పార్టీ వీడను నేను మీరే బీజేపీలకు రండి అని కూడా ఈటలు అడిగాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి కానీ ఈ పరిణామంలో తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు మారుతారు ప్రచార కమిటీ చైర్మన్ ఈటలకి ఇస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తారు ఈటల్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు అనేటువంటి అనుకో లాంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి ఇవేవి జరగకపోగా ఈటల వల్లనే పార్టీ నష్టపోయింది ఈటల లీక్లు ఇస్తున్నాడు లాంటి ఈటల వల్లనే ఈ రకమైనటువంటి బీజేపీలో గందరగోళం నెలకొంది అనేటువంటిది కౌంటర్ అటాక్ ఈటల మీద బీజేపీలో అంతర్గతంగా కౌంటర్ అటాక్ రావటం మరోవైపున రాష్ట్ర అధ్యక్షుడు మార్పు లేదని స్పష్టంగా తేలిపోవటం రాష్ట్ర అధ్యక్షుడు ఒకవైపున నూట ఇరవై ఐదు మంది ఒక కార్యవర్గాన్ని కూడా ప్రకటించడం అమిత్ షా సభ క్యాన్సిల్ కావటం ఈ మొత్తం కాంటెస్ట్లో ఈటల మీద ఆయన అనుచరులు ఒత్తిడి పెరిగింది ఎందుకంటే జూపల్లి పొంగులేటి వెళ్ళిపోతున్నారు మరోవైపున రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీని వీడతాడనేటువంటి వార్తలు చిక్కర్లు కొడుతున్నాయి నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా పరోక్షంగా ఒక్క రాజగోపాల్ రెడ్డి కాదు చాలామంది పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి కామెంట్ చేయడం ప్రియాంక గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఢిల్లీలో కోమరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయటం ఈ మొత్తం కాంటెస్ట్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఇక బీజేపీకి భవిష్యత్తు లేదు అనేటువంటి భావన ఒకటైతే ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత బీజేపీలో కొనసాగడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒత్తిడి ఈటల మీద పెరుగుతుంది ఆ కాంటెస్ట్లోనే ఆయన ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒక రాజకీయ భవిష్యత్తు ఏం చేయాలి అనేటువంటి సమాలోచనలో అనుచరులతో సమాలోచనలో పడ్డారు అనేటువంటి వార్తలు అందుతున్నాయి సార్ అలాగే ఇప్పుడు మనకు మరికొన్ని రోజులలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎస్ ఈ టైంలో ఒకవేళ ఈటెల గారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తే ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ ఒక ఉద్యమకారుడుగా లేకుంటే మాజీ మంత్రిగా బీఆర్ఎస్లో నెంబర్ త్రీ ఫోర్ స్థానాల్లో ఉన్న వ్యక్తిగా సౌమ్యుడిగా అని ఒక గుర్తింపు ఉంది దానితోడు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగినటువంటి బయలక్షన్లో ఆయన అనూహ్యంగా అంటే బీఆర్ఎస్ కేసీఆర్ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఓటికి ఆరు వేల రూపాయల దాకా పంచారనేటువంటి వార్తలు ఆ రోజు వచ్చినాయి మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టారు గ్రామానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టారు దళిత బంధువు అనేటువంటి పథకాన్ని ప్రకటించారు ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈటల ని విజయాన్ని అడ్డుకోలేకపోయారు ఆయన ఓటమిని ఇచ్చలేకపోయారు ఓడించలేకపోయారు ఈ కాంటెస్ట్లో చూసినప్పుడు ఈటెల రాజేంద్ర గ్రాఫ్ చాలా పెరిగింది ఒకటి ఉద్యమకారుడిగా ఉంటాము మాజీ మంత్రిగా ఉంటాము ఉద్యమ సమయంలో చాలా కీలక పాత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వీటల్ని కావాలని మంత్రివర్గం నుంచి భర్తఫ్ చేశారన్నటువంటి సానుభూతి ఒకటైతే ఆయన మీద ఉన్నటువంటి మంచి పేరు కూడా ఆయన విజయానికి దోహదపడ్డది దీంతో ఈటల సామాజిక వర్గ బలం ఒకటి ఈటలకు ఉన్నటువంటి పేరు ఆ రకంగా కలిసి వచ్చినాయి ఈటలు మళ్ళీ గెలవడంతో ఆయన గ్రాఫ్ పెరిగింది వాస్తవం అందుకని బీజేపీలో ఆయనకు కీలక పదవులు ఇస్తారు అనేటువంటిది ఎందుకంటే బయలక్షన్లో గెలిచిన తర్వాత ఈటలకు చాలా ప్రయారిటీ పెరిగింది ఈటలు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని వివాహగానాలు లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని వివాహగానాలు లేదు ప్రచార కమిటీ చైర్మన్ చేస్తారనేటువంటి వివాహగానాలు కూడా వచ్చినాయి కానీ అది చివరికి వాయిదాలు పడుతూ పడుతూ తాజాగా లేటెస్ట్గా అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మతో భేటీ తర్వాత ఖచ్చితంగా ప్రచార కమిటీ చైర్మన్ ప్రకటిస్తారు అయిపోయింది ఇక రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారు అనేటువంటి కన్ఫామ్ అయిపోయింది అనేటువంటి వార్తలు వచ్చాయి కానీ అది ప్రకటించకపోగా ఆయన వ్యతిరేకంగా సమావేశాలు జరగడం ప్రారంభించాయి ఈ దీంతో మనల్ని పొమ్మనకండా పొగబెడుతున్నారు ఇస్తానన్న పదవి లేదు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కనీసం గౌరవం లేదు పార్టీలో మమ్మల్ని మనల్ని పొమ్మనకుండా పొగబెడుతున్నప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడం అనేది అర్ధరహితం వాల్యూ విలువ లేని చోట అక్కడ కొనసాగడం అనేటువంటిది ఏమాత్రం అది శ్రేయస్కరం కాదు అది మంచిది కూడా కాదు మనకి విలువ ఉన్న చోట మనం ఉండాలి తప్ప విలువ లేని చోట మనం ఉండటం సరైనది కాదు అనేటువంటి ఒక ఒత్తిడి ఈటల మీద పెరుగుతోంది కాబట్టి ఈటల నిర్ణయం అనేటువంటిది మీరు ఇందాక అడిగిన దానికి ఈటల నిర్ణయం అనేటువంటిది చాలా కృషియల్ ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈటలు తీసుకునే నిర్ణయం ఒక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఒక బలమైన ప్రభావం పడే అవకాశం ఉంది ఖచ్చితంగా రాజకీయ సమీకరణలో చాలా మార్పులు వస్తాయి ఈటల రాజేంద్రు నిజంగానే బీజేపీ వీడతారా అంటే ఆ రకంగా ఒత్తిడి జరుగుతుంది ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది జరుగుతున్న పరిణామాలు కూడా ఈటల ఇక బీజేపీలో కొనసాగలేని ఒక వాతావరణం ఉంది అనేటువంటిది కనపడుతుంది కాబట్టి ఈటలు కనుక బీజేపీని వీడితే వీడుతున్నట్టు నిర్ణయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్లోనే చేరాలి ఇంకా ఆఫర్ లేదు ఎందుకంటే బీఆర్ఎస్లోకి పోలేదు బీఆర్ఎస్ నుంచి ఆయన భర్త రఫే వచ్చాడు కాబినెట్ నుంచే భర్త రఫారు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళాలి కానీ కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు నిర్ణయం తీసుకుంటే అది జూపల్లి పొంగులేడితో పాటు కనుక కలిసి ఆయన కాంగ్రెస్లో చేరితే ఒక అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామం జరుగుతుంది రాజకీయ సమీకరణలు పెద్ద ఎత్తున జరుగుతాయి దాంతో ఒకసారిగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతాయి సార్ అలాగే మీరు అన్నట్టు ఆయనకు పార్టీలో ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఆయన పార్టీ మారాలనుకుంటున్నారు అది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు మరి కాంగ్రెస్లోకి వెళ్తే ఆయన ఏదైతే గెలిపించారో ఆ నియోజకవర్గ ప్రజల రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ బీజేపీలో చాలామందికి బీజేపీలో ఈటెల రాజేందర్ చాలామంది ఆయన సహచరులు కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన విద్యార్థి దశలో ఉన్నటువంటి వామపక్ష రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమ సేవల్లో పనిచేశారు కానీ దానికి భిన్నంగా బీజేపీలో పోవడం అనేటువంటిది ఆ రోజు ఒక అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలోకి పోయారు ఇక పోవాల్సి వచ్చింది అదే దాంతో ఆయన అనుచరులు కూడా కొంతవరకు అడ్జస్ట్ అయ్యారు ఎందుకంటే బీజేపీ ఈటెల రాజేంద్ర భావజాలానికి ఈటెల రాజేంద్ర పెరిగినటువంటి విద్యార్థి రాజకీయాల్లో ఆయన పనిచేసినటువంటి వామపక్ష రాజకీయాల్లో పనిచేసినటువంటి ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరడం ఏంటి అనే చర్చ పెద్ద ఎత్తున ఆనాడు జరిగిన ఉన్నటువంటి కండిషన్స్లో ఈటల రాజేంద్రకి అనివార్యమైపోయాడు తప్పనిసరి పరిస్థితిలో పోయాడు అనేటువంటి చాలామంది సమర్థించుకున్నారు సమర్థించారు వాళ్ళకి వాళ్ళు సమర్థించుకున్నారు ఆయన చేరికను కూడా సమర్థించారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా బీజేపీలో కొనసాగడాన్ని ఈటల అనుచరులు కావచ్చు లేదా ఆ నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఈటల బీజేపీ నుంచే పోటీ చేస్తే పోయినసారి బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంక్ లేకపోయినా కేవలం సానుభూతితో గెలిచారు ఈటల బీజేపీకి అక్కడ అంత ముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఓట్లు వస్తే అదే ఈటల రాజేందర్ మళ్ళీ లక్షపైన ఓట్లతో ఇరవై వేల ఓట్ల మెజార్టీతో లక్షపై ఓట్లు వచ్చినా ఇరవై వేల మెజార్టీతో గెలిచారు కాబట్టి అక్కడ బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు కానీ ఈసారికి వచ్చినప్పటికి పార్టీల వరకు చేయినప్పుడు బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ ఉందా అంటే ఈటెల రాజేంద్రకి వ్యక్తిగతంగా వచ్చాయి కానీ రేపు ఆ సానుభూతి కానీ ఆ గతంలో ఆ రోజు జరిగినటువంటి అన్యాయంగా భర్తనప్పు చేశారు అనేటువంటి ఒక సం సానుభూతి సింపతి ఉండదు జనరల్ ఎలక్షన్కి వచ్చినప్పటికి ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ అయిపోయింది సానుభూతి చూపించాల్సిన సమయంలో చూపించారు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా కార్యకర్తలు కానీ బీజేపీలో ఇంకోసారి మనం రేపొద్దున పొద్దున్న ఇరవై మూడులో జరిగేటువంటి ఇరవై ఇరవై నాలుగులో ఇరవై మూడు ఎండింగ్లు అంటే డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి అయితే మనం గెలుస్తామా లేదా అనేటువంటిది కూడా ఆయన అనుచరులు ఆయన ఆయన దగ్గర అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఓ పక్కన జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీలో ఆయనకి పంబన్ కన్నా పొగబెడుతున్నటువంటి పరిస్థితి మరోపక్కన జూపల్లి పొంగులేటి లాంటి వాళ్ళు పెంచుతున్నటువంటి ఒత్తిడి వాళ్ళు కాంగ్రెస్లో చేరతం ఖరారు కావడంతో వాళ్ళ నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపున బీజేపీలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఇది కాంగ్రెస్ శ్రేయస్కరం అనేటువంటిది కన్విన్స్ కావడానికి వాళ్ళ కేటర్ కూడా ఆ వైపుగా కన్విన్స్ అవుతున్నారు కాంగ్రెస్సే మనకి చోటబుల్ అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం సార్ అలాగే ఏదైతే మనం గమనించినట్లయితే ఈయన ఈటల గారు బీజేపీలో చేరినప్పటి నుంచి చూస్తే అంత కంఫర్ట్ గా ఉన్నట్టు కూడా మనకు అనిపించడం లేదు మరి అది కూడా ఈ పార్టీ మారడానికి ఒక కారణం అని అనుకోవచ్చు అంటారా బీజేపీ రెండు బై ఎలక్షన్లు అంటే దుబ్బాక గానీ అదే అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూయమైనటువంటి ఫలితాలు సాధించింది రెండు బై ఎలక్షన్లు గెలిచింది దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది కాంగ్రెస్ ఇక బీజేపీనే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ని ఓడించగలిగే శక్తి బీజేపీకే ఉంది అనేటువంటి భావన రాష్ట్రం అంతా రాజకీయ వర్గాలు కానీ సర్వత్రా ఆ భావన వినిపించింది కానీ ఆ స్థాయిలో అది పికప్ కాలేదు ఆ స్థాయిలో చేరికలు జరగలేదు చేరికల కమిటీ బీజేపీలో రాజేందర్ చేరిన తర్వాత గెలిచిన తర్వాత చేరికల కమిటీ చైర్మన్ అనే పోస్ట్ ఇచ్చారు కానీ చేరికల కమిటీ చైర్మన్ బాధ్యత తీసుకున్న తర్వాత పెద్దగా ఎవరిని చేర్చలేకపోయాడు ఒక ఎర్రబల్లి ప్రదీప్ రావు ఒకరిద్దరిని ఎవరినో కొంతమంది చేర్చగలిగా తప్ప పెద్ద చేరికల ప్రభావం చూపించాల అంటే రెండు బై ఎలక్షన్లో గెలిచి జిహెచ్ఎంసీలో అనూహ్యమైనటువంటి ఫలితాలు కార్పొరేటర్లు గెలిచిన తర్వాత కూడా బీజేపీ పెరగాల్సిన స్థాయిలోకి రాపు పెరగలేదు చేరాల్సిన స్థాయిలో నాయకులు చేరలేదు అనేటువంటిది ఒక చర్చ ఉంది కాకపోతే కాంగ్రెస్ చాలా బలహీన పడిపోయింది ఇక బీజేపీనే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ని ఓడ ఇచ్చే శక్తి ఉంది అనేటువంటిది అనుకున్నారు కానీ ఎప్పుడైతే కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ అనూహ్యంగా అక్కడ విజయం సాధించిందో దాని తోడు అంటే బీజేపీ బీఆర్ఎస్ అంటే ఏదైతే పదే పదే రాజగోపాల్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు అంటే కాళేశ్వరం లాగా ఉపయోగపడుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం మోడీ అమిత్ షా హోంమంత్రి ప్రధానమంత్రి ఇద్దరు వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభలో మాట్లాడి కానీ చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది అవినీతి జరిగింది ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని కామెంట్ చేసి చర్యలు మాత్రం తీసుకోవట్ల అట్లాగే లిక్కర్ కేసులో కూడా కవిత అరెస్ట్ అవుతుందని చెప్తున్నారు కానీ అరెస్ట్ కావట్లా దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో బలంగా ఉంది అనేటువంటిది ఎవరు చెప్పిన మాట ఇది ఒక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీగా అయినటువంటి బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ ఈ కామెంట్ చేయటం మూడో అంశం ఒక రాష్ట్ర జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక నాయకుడు పేపర్లో పేరు రాయలేదు కానీ ఆ నాయకులు చాట్ చేస్తూ ఢిల్లీలో మేము గెలవలేనప్పుడు తెలంగాణలో బీజేపీ గెలవలేనప్పుడు మేము బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటాం కాంగ్రెస్ గెలవాలని కోరుకోం ఇది మా విధానం అని మాట్లాడినట్టుగా పేపర్లో ప్రముఖ పేపర్లో దినపత్రికలు వచ్చినాయి ఈ పరిణామాలు అన్నిటితో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన చాలా బలంగా ముందుకు పోవడంతో ఈటల మీద కూడా ఆ రకమైనటువంటి ప్రభావం ఆ రకమైన ఒత్తిడి పెరిగింది అందుకని అంచర్లందరూ ఇవన్నీ చెప్పి మనం బీజేపీలో కొనసాగడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు బీజేపీగా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది నిన్నటిదాకా సెకండ్ అనుకున్న బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది కాబట్టి మనం కేసీఆర్ని టార్గెట్ అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మన టార్గెట్ నిజంగా అయితే మన టార్గెట్ అనుగుణంగా కాంగ్రెస్లో చేరాలి అనేటువంటి ఒత్తిడి ఆ క్యాడర్ ఈటల మీద ఇస్తున్నారు అనేటువంటిది ఆయన అనుచరులు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి నాయకులు కానీ క్యాడర్ కానీ బాగా ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం సార్ ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఈటల గారు ఒకవేళ కాంగ్రెస్ వెళ్తే ఆయన ఏదైతే బీజేపీ నుంచి ఒక నియోజకవర్గంలో నియోజకవర్గంలో గెలుపొందారో అక్కడ ఓట్లను కూడా బీజేపీ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అసలు అక్కడ బీజేపీ అక్కడ బీజేపీకి గతంలో చెప్పాం రెండు వేల పద్దెనిమిదిలో మనం చూస్తే బీజేపీకి వచ్చిన ఓట్లు రెండు వేలు ఈటల ఉన్న సానుభూతి ఈటల ఉన్న వ్యక్తిత్వం నుంచే అక్కడ ఓట్లు వచ్చినాయి బీజేపీకి అక్కడ ఓట్లు కాబట్టి హుజురాబాద్ ఒక కాన్స్టిట్యుగా మనం చూడకుండా ఓవరాల్ గా చూసినప్పుడు ఈటల రాజేంద్ర అనేటి నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉద్యమకారుడుగా ఉన్నటువంటి సామాజికంగా ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈటల బీజేపీ నేడు కాంగ్రెస్లో చేరితే బీజేపీకి ఉన్నటువంటి ఇప్పటిదాకా బీజేపీకి కొంత గ్రాఫ్ పెరిగింది రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో దాని ఓటు శాతం పన్నెండో పదిహేనో ఉంటే ఇటీవల కాలం రెండు బయలక్షన్లోనూ జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత దాని శాతం ఇరవై ఇరవై దాకా పెరిగింది అనేది అయితే లెక్కలు చెబుతున్నారు అది మళ్ళీ పూర్తి స్థాయిలో అది పడిపోయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పూర్వం స్థితికే బీజేపీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ మేరకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది లెక్కలేస్తున్నారు అది జరుగుతుంది కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ పేవి సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్